న్యూస్ ఇండియా టీవీలో ప్రసారమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. శృంగవరపు కోట నియోజకవర్గంలోని వేంపాడు మండలాల్లో కాంక్రీట్ రోడ్ల నిర్మాణ పనులను నిలిపివేశారు అధికారులు. రోడ్డు నిర్మాణ విషయం తమకు తెలియదని, తమ దృష్టికి వచ్చిన వెంటనే తక్షణం నిలిపివేయాలని కాంట్రాక్టర్లకు సూచించామని సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులు బదిలిచ్చారు. తమ దృష్టిలో పెట్టకుండా నిర్మించిన నిర్మాణాలపై తగు చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో పలు చోట్ల గత 3 రోజులుగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు సాగించేస్తున్నారు కాంట్రాక్టర్లు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా దేశమంతా అనుసరిస్తున్న లాక్డౌన్లో భాగంగా సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలనే నిబంధనలు తుంగలో తొక్కి చేపట్టిన కాంక్రీట్ రోడ్ల నిర్మాణాలపై న్యూస్ ఇండియా టీవీ కథనం ప్రసారం చేసింది. ఆ కథనంపై అధికారులు స్పందించారు. మనతో మాట్లాడేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారు ఫోన్ లైన్లో ఉన్నారు. ముందుగా జై అప్పారావు గారితో మాట్లాడదాం. అప్పారావు గారు, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. శృంగరపుకోట వేపాడ మండలంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులపై మీ స్పందన ఏంటి? దేశవ్యాప్తంగా లాక్డౌన్ సాగుతుంటే అక్కడ నిర్మాణ పనులను చూస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి? సార్ ఆల్రెడీ అన్ని చోట్ల ఆఫ్ చేయడం జరిగింది సార్, కానీ ఒక చోట మాత్రం ముకుందపురం విలేజ్ లో వాళ్ళు బలవంతంగా వేస్తుంటే ఆఫీస్ వచ్చాను సార్. ఆల్రెడీ ఆల్ కూడా ఆపించారు సార్. అంటే మీకు తెలియకుండా మీ దృష్టికి వేశారు సార్? నాకు నోటీస్ వచ్చాక ఆఫీసర్ చెప్తే మళ్ళీ ఆఫీసర్. అంటే ఇట్లా ఆ ఒక్క గ్రామంలోనే వేశారా, లేకపోతే ఇంక వేరే గ్రామాల్లో ఏమైనా వేశారా సార్? ఆ ఒక్క గ్రామంలోనే సార్. ఇట్లాంటి వాటికి మీరు ముందస్తు చేతైన వాళ్ళకి అట్లాంటి కాంట్రాక్టులకు ఏమైనా హెచ్చరిక హెచ్చరికలు ఇచ్చాం సార్. ఆల్రెడీ అందరికి నోటీసులు పంపించాం సార్ ఆఫ్ చేయమని, కానీ వాళ్ళు ఒక్కడ ఏంటంటే మధ్యలో ఉందని చిన్న లాస్ట్కి వచ్చిందని చెప్పి వేసి వేయిపోయారు సార్. ఆల్రెడీ మా నోటీస్ వచ్చాక వాళ్ళకి వార్నింగ్ ఇస్తే మళ్ళీ వదిలేశారు సార్. సార్ సహజంగా ఒక సీసీ రోడ్ల నిర్మాణం కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణలో అది జరగాలి, కానీ అక్కడ మీ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ లేని పరిస్థితుల్లో అక్కడ పనులు చేస్తున్నారు, అలాంటి దానికి ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ అది మాకు క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ కూడా ఉంటాయి సార్. పేమెంట్ ఇచ్చినప్పుడు కూడా చెక్ చేసుకుంటాం సార్. చెక్ చేస్తే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్ అలాంటి వాటికి. అంటే రానున్న రోజుల్లో ఇలాంటి వాటి జరగకుండా ఇలాంటి ఏదైనా హెచ్చరికలు చేసే పరిస్థితి ఏమైనా ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఆల్రెడీ హెచ్చరికలు చేశాను సార్. ఇంకెవరు లేదు సార్, ఆ పరిస్థితులు ఇంకేమి లేదు సార్. అన్ని క్లోజ్ చేసినాం సార్, ఇంకా ఆ పరిస్థితి కూడా రాదు సార్. థ్యాంక్ యూ అప్పారావు. ఇక అదే విషయంపై మనతో మాట్లాడేందుకు మా విజయనగరం ప్రతినిధి గోవింద్ రాజ్ శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శర్మ చెప్పండి, ఇప్పుడు మీ కాంట్రాక్టర్ ఏదైతే అక్కడ ఉన్న సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారితో మాట్లాడడం జరిగింది. ఆ శాఖ అధికారి చెప్పడం ఎలా ఉందంటే ఆయన నోటీస్లో లేదు, మాకు తెలియడంతోనే వెంటనే ఆపేశామన్న బదులు అయితే ఇస్తున్నారు. సరే అసలు దీన్ని ఆ అధికారి చెప్తున్న మాటలకి ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? అంటే యాక్చువల్లీ అధికారి చెప్పడం అయితే అలా చెప్తున్నారు, ఎందుకంటే మా జరగడానికి టైంలో జరగడానికి విధంగా జరిగింది కాబట్టి ఆయన చెప్పే పరిస్థితి ఉండదు. కానీ అధికారికి చెప్పకుండా కాంట్రాక్టర్ చేసే ధైర్యం ఉంటుందంటే నేను అయితే అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అధికారి చెప్పకుండా ఏ కాంట్రాక్టర్ కూడా అలా చెయ్యడు, ఎందుకంటే తద్వారా వాళ్ళ త్రూగానే బిల్లులు రావాల్సి ఉంది, బిల్లులు పెండింగ్ అవుతాయి. ఆ అధికారి చెప్పకుండా చేస్తే, ఎందుకంటే అధికారి సమక్షంలో సంబంధిత డిపార్ట్మెంటల్కి ఒక సూపర్వైజర్ సమక్షంలో రోడ్డు వేయవలసిన పరిస్థితి ఉంది. అలాంటిది అధికారికి తెలియకుండా ఎవరి ప్రమేయం లేకుండా వేశారన్నది అయితే పూర్తిగా వాస్తవం అయితే నాకైతే అనిపించట్లేదు. ఇది తప్పించుకునే మాట్లాడలేదు కానీ కనిపించే పరిస్థితి. థ్యాంక్ యూ సార్.